వెల్కమ్ టు జీకే గురుజీ తెలుగు యూట్యూబ్ ఛానల్. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? జీకే గురుజీ తెలుగు యూట్యూబ్ ఛానల్ లో మరొకసారి అందరికి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈ రోజు మనం నేషనల్ పార్క్ సిరీస్ లో సదర్న్ జోన్ లో ఉన్న అన్ని స్టేట్లు, మన సౌత్ జోన్ లో ఉన్న అన్ని స్టేట్లో ఏ నేషనల్ పార్క్ ఉన్నాయో మనం తెలుసుకుందాం. విత్ డీటెయిల్ కొన్ని ట్రిక్స్ కూడా తెలుసుకుందాం, డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు లాస్ట్ వీడియోలో నేను క్వశ్చన్ అడిగాను అనమాట, నాగాల్యాండ్ లో ఉన్న నేషనల్ పార్క్ అంటే ఇంటాకి నేషనల్ పార్క్, నాగాల్యాండ్ లో ఒకే నేషనల్ పార్క్ ఉంది ఇంటాకి నేషనల్ పార్క్, దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో మీరు లాజిక్ తో కమెంట్ చేయండి. సో ఒక సబ్స్క్రైబర్ భోజన్న చిన్న అనే సబ్స్క్రైబర్ అతను ఏముంచో ఒక కమెంట్ పెట్టారు, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు స్క్రీన్ లో, నాగాల్యాండ్ నాగు పాము కనబడితే మనం ఇంటికి పరుగు తీస్తాం, ఇంటికి ఇంటాకి నేషనల్ పార్క్ అని గుర్తు పెట్టుకోవాలి అని చెప్పారు. సో వెరీ గుడ్, నాగాల్యాండ్ అంటే నాగు పాములు ఉండే ల్యాండ్ అనమాట. నాగు పాములు ఉండే ల్యాండ్ మీరు వెళ్ళిపోయారు అనుకో ఏం చేస్తారో చూస్తే జడిసిపోతారు కదా, వెంటనే ఇంటికి పరిగెట్టి వస్తారనమాట. ఇలాగ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ భోజన్న చిన్న గారు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఈ సదర్న్ జోన్ లో ఉన్న 5 స్టేట్లు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఈ 5 స్టేట్స్ లో ఏ నేషనల్ పార్క్ ఉన్నాయో మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత ట్రిక్ కూడా డిస్కస్ చేద్దాం విత్ సింపుల్ లాజికల్ ట్రిక్ తో. ఫ్రెండ్స్, రిక్వెస్ట్ ఏంటంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, వీడియో స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు, నేను లాజిక్ ఏమంచో చెప్తాను. సో ఫస్ట్ ఏమంచో ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో టోటల్ 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. నెంబర్ 1 శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, మన కడప డిస్టిక్ లో ఉన్నది. డిక్లేర్డ్ యాజ్ నేషనల్ పార్క్ ఇన్ ద ఇయర్ 1998లో నేషనల్ పార్క్ డిక్లేర్ చేశారు. దీని ఏరియా టోటల్ 353.62 కిలోమీటర్స్. ఈ పార్క్ ఏమంచో వాటర్ ఫాల్ గురించి ఫేమస్ అనమాట. దీని గురించి, వాటర్ ఫాల్స్ గురించి చాలా ఫేమస్. కడప డిస్టిక్ లో ఉంది, 1998లో నేషనల్ పార్క్ డిక్లేర్ చేశారు, 353.62 కిలోమీటర్ దీని ఏరియా, వాటర్ ఫాల్ గురించి ఫేమస్. ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే శేషాచలం హిల్స్ ఉన్నాయి కదా, దానికి సరౌండింగ్స్, ఈ పార్క్ సరౌండింగ్స్ లో ఉంటుంది అనమాట. అదేమంచో బయోస్పియర్ రిజర్వ్ గా 2010లో డిక్లేర్ చేశారనమాట. అంటే ఈ నేషనల్ పార్క్, ఈ నేషనల్ పార్క్ వెంకటేశ్వర నేషనల్ పార్క్ 4 దిక్కులా ఏమంచో శేషాచలం హిల్స్ ఉన్నాయి కదా, దానికి ఏమంచో బయోస్పియర్ రిజర్వ్స్ అనేది 2010లో డిక్లేర్ చేశారు. కన్ఫ్యూజ్ కావద్దు, దీనికి ఏమంచో 1998లో డిక్లేర్ చేశారు. బయోస్పియర్ రిజర్వ్ ఏంటి, శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ ఏమంచో 2010లో డిక్లేర్ చేశారు. ఇది ఏమంచో ఈ నేషనల్ పార్క్ సరౌండింగ్స్ లోనే ఉందన్నమాట. నెంబర్ 2 రాజీవ్ గాంధీ రామేశ్వరం నేషనల్ పార్క్, ఇది కూడా కడప డిస్టిక్ లో ఉన్నది. దీని యూనిక్నెస్ ఏంటంటే బ్యూటిఫుల్ ఇకోసిస్టమ్ అనమాట. దీనికి ఇకోసిస్టమ్ అనేది చాలా అందంగా ఉంటుంది, దీనికి స్పెషాలిటీ అనమాట. ఈ దీనికి రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ యా రామేశ్వరం నేషనల్ పార్క్. నెక్స్ట్ నెంబర్ 3 పాపికొండ నేషనల్ పార్క్, మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్ అండ్ ఖమ్మం డిస్టిక్ తెలంగాణలో కొంత భాగం దీంట్లో ఉన్నది. 1978లో దీనికి ఏమంచో వైల్డ్ లైఫ్ శాంక్చురీగా డిక్లేర్ చేశారు, కాకపోతే 2008లో నేషనల్ పార్క్గా డిక్లేర్ చేసేసారనమాట. ఓకే, మన గోదావరి రివర్ నది రోడ్డున దీని ఏమంచో. సో ఆంధ్రప్రదేశ్ ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి, నెంబర్ 1 వెంకటేశ్వర నేషనల్ పార్క్, నెంబర్ 2 రాజీవ్ గాంధీ రామేశ్వరం నేషనల్ పార్క్, నెంబర్ 3 పాపికొండ నేషనల్ పార్క్. సో టోటల్ 3 నేషనల్ పార్క్స్ ఏమంచో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. నెక్స్ట్ తెలంగాణలో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి, 3 అనమాట. నెంబర్ 1 కాసు బ్రహ్మానందారెడ్డి నేషనల్ పార్క్, ఇది డిక్లేర్డ్ 1998లో నేషనల్ పార్క్ డిక్లేర్ అయింది. జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో ఉన్నది. పెంగోలిన్, పికాక్, జూగ్లీ క్యాట్ ఏమంచో ఇక్కడ ఉంటాయి. నెంబర్ 2 మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్, వనస్థలిపురం హైదరాబాద్ లో ఉన్నది. బ్లాక్ బక్ సెమ్స్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి. నెంబర్ 3 మృగవని నేషనల్ పార్క్, సిచ్యుయేటెడ్ చిల్కూర్ హైదరాబాద్. మృగవని నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది, చిల్కూర్ హైదరాబాద్ లో ఉంది. 1994లో ఇది నేషనల్ పార్క్ డిక్లేర్ అయింది. ఇండియన్ హెయిర్, ఫారెస్ట్ గేట్, సీవియట్, ఇండియన్ రేట్ ఇవేమో ఇక్కడ ఉంటాయి. సో టోటల్ ఆంధ్రప్రదేశ్లో 3 నేషనల్ పార్క్లు ఏంటి, వెంకటేశ్వర నేషనల్ పార్క్, రాజీవ్ గాంధీ యా రామేశ్వర నేషనల్ పార్క్, నెంబర్ 3 పాపికొండ నేషనల్ పార్క్. తర్వాత తెలంగాణ ఎన్ని ఉన్నాయి, 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయన్నమాట. ఏంటేంటి, కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్, మావిరి హరిణ వనస్థలి నేషనల్ పార్క్, మృగవాణి నేషనల్ పార్క్. సో ఈ 6 నేషనల్ పార్క్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక సింపుల్ ట్రిక్ నేను చెప్తాను, ఇప్పుడు చూడండి. సో ట్రిక్ సో ఈ 6 నేషనల్ పార్క్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ బ్రహ్మదేవుడు ఉన్నాడు ఈ పిక్లో, ఇక్కడ ఏమంటే రాజు ఉన్నాడు అనమాట. ఏదో ప్రాబ్లం వచ్చి బ్రహ్మదేవుడిని కొలుచుకొని రాజు అడిగాడు అనమాట, టెల్ మిస్టర్ బ్రహ్మ. ఏమన్నాడు, టెల్ మిస్టర్ బ్రహ్మ. ఓకే, బ్రహ్మదేవుడు ఏమంచో రిప్లై ఏమిచ్చాడంటే, రాజా అందరూ పాపిలే, వింటారా,
ఏదో ప్రాబ్లం వచ్చి రాజు ఏమంచో బ్రహ్మదేవుని కొలుచుకొని అడిగాడు అనమాట. టెల్ మిస్టర్ బ్రహ్మ, రిప్లైగా బ్రహ్మదేవుని ఏం చెప్పాడు, రాజా అందరూ పాపిలే వింటారా అని చెప్పారు. ఈ కోడ్ను కానీ మీరు గుర్తుపెట్టుకుంటే 6 నేషనల్ పార్క్స్ మీరు ఈజీగా ఆంధ్రాలో తెలంగాణలో ఏవి ఉన్నాయో గుర్తుపెట్టుకోవచ్చు. టెల్ అనగానే మీకు తెలంగాణ గుర్తుకొస్తుంది, మిస్టర్ అనగానే మీకు మృగవని నేషనల్ పార్క్, బ్రా అనగానే కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్, మా అనగానే మహావీర్ వనస్థలి నేషనల్ పార్క్ గుర్తుకొస్తుంది. నెక్స్ట్ రాజా అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, యా రామేశ్వరం నేషనల్ పార్క్. అందరూ అనగానే మీకు ఆంధ్రప్రదేశ్ గుర్తుకొస్తుంది. పాపిలి అనగానే మీకు పాపికొండ గుర్తుకొస్తుంది. వింటారా అనగానే మీకు వెంకటేశ్వర నేషనల్ పార్క్ గుర్తుకొస్తుంది. సో టెల్ మిస్టర్ బ్రహ్మ, రాజా అందరూ పాపిలే వింటారా, ఈ కోడ్ను గుర్తుపెట్టుకుంటే ఆంధ్ర అండ్ తెలంగాణలో ఏ నేషనల్ పార్క్స్ ఉన్నాయో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. తమిళనాడులో మొత్తం 5 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. తమిళనాడులో మొత్తం ఎన్ని ఉన్నాయి, 5 నేషనల్ పార్క్స్. ముదుమలాయ్ నేషనల్ పార్క్, ముకుర్తి నేషనల్ పార్క్, ఇందిరాగాంధీ అన్నమలాయ్ నేషనల్ పార్క్, గిండి నేషనల్ పార్క్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్. సో ఈ నేషనల్ పార్క్స్ ఎన్ని ఉన్నాయి, 5 నేషనల్ పార్క్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చిన్న కోడ్ తయారు చేశాను, మీరు చూడండి. ఇక చూడండి ఫ్రెండ్స్, 2 పిక్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏమంచో ఒక పిక్, ఇక్కడ ఏమంచో ఒక పిక్. సో ఈ పిక్లో ఒక కుక్క ఉంది. ఓకే, కుక్క పేరు ఏంటి, టామీ. ఏంటి టామీ, ఎలాగుంది, చాలా ముద్దు కనిపిస్తుంది కదా. ఈ పిక్లో కుక్క ఏం చేస్తుంది, గిన్నెలో తింటుంది. ఇక్కడ చూసారు కదా, ఇదిగోండి గిన్నె. గిన్నెలోనే మంచో ఏం తింటుంది, అన్నం తింటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కుక్క ఎలాగ వాసన చూస్తుంది, జన స్నీపర్ డాగ్స్. దానికి కుక్కకు ముక్కు అనేది చాలా ఇంపార్టెంట్ కదా. నెక్స్ట్ కుక్క ఎక్కడ ఉంటుంది, గుమ్మం ముందు కాపలా కాస్తుంది కదా. సో ఇది గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా తమిళనాడు ఉన్న నేషనల్ పార్క్స్ గుర్తుపెట్టుకోవచ్చు. నేను ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, టామీ ముద్దు అన్నం గిన్నె ముక్కు గుమ్మం. ఓకే, తామి కనబడగానే చాలా ముద్దుగా కనబడుతుంది. తామి అనగానే మీకు తమిళనాడు గుర్తుకొస్తుంది, ముద్దు అనగానే మీకు ముద్దుమలై నేషనల్ పార్క్ గుర్తుకొస్తుంది, అన్నం అనగానే మీకు అన్నమలై నేషనల్ పార్క్ గుర్తుకొస్తుంది, గిన్నె అనగానే మీకు గిండి నేషనల్ పార్క్ గుర్తుకొస్తుంది, ముక్కు అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది, ముకుర్తి నేషనల్ పార్క్ గుర్తుకొస్తుంది, గుమ్మం అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది, గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్ అని గుర్తుకొస్తుంది. ఎలాగా చూడండి, గల్ఫ్లో 2 లెటర్స్ గు, మన్నార్లో 2 లెటర్స్ మా, మెరైన్లో 1 లెటర్ ఎం, గుమ్మం. ఓకే, సో కుక్క ఎక్కడ కాస్తుంది, కాపలా, గుమ్మంలో కాపలా కాస్తుంది. కుక్క ఎలాగ వాసన చూస్తుంది, కుక్కకు అనేది చాలా ఇంపార్టెంట్ అయింది అంగం ఏది, ముక్కు అనమాట. ఎందుకంటే స్నీపర్ డాగ్స్ చాలా వాసన చూసే దొంగలకి బాంబులకి అన్నిటికీ డిటెక్ట్ చేస్తుంది కదా, ముక్కు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట కుక్కకి. గిన్నె ఇక్కడ చూడండి కదా, కుక్క ఎలా తింటుంది, గిన్నెలో తింటుంది. ఏం తింటుంది, అన్నం తింటుంది. కుక్క చాలా ఇక్కడ చూసారు చాలా ముద్దుకు వస్తుంది, తామి అనేది చాలా ముద్దు అనిపిస్తుంది కదా, ముద్దులాడుతుంటారు. సో ముద్దు అనగానే మీకు ముద్దుమలాయ్, తామి అనగానే మీకు తమిళనాడు. ఇలాగ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, చాలా ఈజీ ఫ్రెండ్స్. మీకు PDF కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అక్కడ మీరు క్లిక్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్లోన మీరు జాయిన్ అవుతే మీకు PDF అనేది దొరుకుతుంది. సో నెక్స్ట్ కేరళ. కేరళలో టోటల్ ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి, 6 నేషనల్ పార్క్స్. ఏంటి, ఎరవికులం నేషనల్ పార్క్, మత్తికేటన్ నేషనల్ పార్క్, అన్నమూడి షోళ నేషనల్ పార్క్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, పెరియార్ నేషనల్ పార్క్, పంబదం షోళ నేషనల్ పార్క్. టోటల్ 6 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి, కేరళలో ఉన్నాయి. ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 3-4 పిక్స్ నేను పెట్టాను. ఇక్కడ ఏమంచో ఎర్రమట్టి, ఇక్కడ ఏమంచో ఒక తాడు ఉంది, ఇక్కడ ఏమంచో ఒక మంది సైలెంట్గా మోసుకెళ్తున్నాడు, ఇక్కడ ఏమంచో పాము ఉంది. ఓకే, ఈ పిక్స్ మీ మైండ్లో సెట్ అవ్వాలన్నమాట. సో కోడ్ వర్డ్ ఏంటంటే, ఎర్రమట్టి, ఎర్రమట్టి ఒక మనిషి బ్యాగ్లో నింపేసి ముడేసి కట్టేశాడు అనమాట. సైలెంట్గా తీసుకెళ్ళిపోతున్నాడు, ఏంటి సైలెంట్గా పెరుగుతున్నాడు అనమాట. ఈ లోపల ఏమైంది, ఒక పాము వచ్చి కరిచింది. ఎర్రమట్టి ఒక దగ్గర ఒక మనిషి గోనులో సంచిలో వేసి ముడి కట్టి సైలెంట్గా పెరుగుతున్నాడు అనమాట. ఈ లోపల ఒక పాము వచ్చి కరిచింది. ఇంత గుర్తుపెట్టుకుంటే మీరు కేరళలో ఉన్న 6 నేషనల్ పార్క్స్ చాలా ఈజీగా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎర్ర అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది, ఇక్కడ చూడండి, ఎర్ర అనగా మీకు ఎరవైకులం నేషనల్ పార్క్ అని గుర్తుకొస్తుంది. మట్టి అనగానే ఏం గుర్తుకొస్తుంది, మట్టి కేటన్ షోలా నేషనల్ పార్క్ అని గుర్తుకొస్తుంది. తర్వాత బ్యాగ్లో ముడేసాడు కదా, ముడి అనగానే మీకు అన్నముడి నేషనల్ పార్క్ అని గుర్తుకొస్తుంది. సైలెంట్గా వెళ్తున్నాడు, సైలెంట్గా పెరుగుతున్నాడు. సైలెంట్ అనగానే మీకు సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, పెరుగుతున్నాడు అనగానే మీకు పెరియార్ నేషనల్ పార్క్, పెరిగినప్పుడు ఏమైంది, పాము కరిచింది. పాము అనగానే మీకు పంబదం నేషోలా నేషనల్ పార్క్, కరిచింది అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది, కేరళ. కరిచింది కేరళ. ఓకే, కరిచింది అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది, కేరళ. ఇలా మీరు చిన్న కోడ్తో కేరళలో ఉన్న
ఫిక్స్ నేషనల్ పార్క్ గుర్తుపెట్టుకోవచ్చు. నేను ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, ఎర్ర మట్టిని తవ్వి ఒక మనిషి గోన్లో వేసి మూడు వేసి సైలెంట్గా పెరుగుతున్నాడు. ఈ లోపల పామ్ వచ్చి కరిచింది. ఇది గుర్తుపెట్టుకుంటే సిక్స్ నేషనల్ పార్క్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. గాట్ ఇట్. నెక్స్ట్ కర్ణాటక. టోటల్ కర్ణాటకలో నాలుగు నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఏంటంటే బ్యానర్ఘట్ట నేషనల్ పార్క్, కుదేర్ముఖ్ నేషనల్ పార్క్, నగరహోల్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్. ఫ్రెండ్స్, ఈ రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ నేషనల్ పార్క్స్ ఎక్కువ, దానికి పక్కన వేరే పేరు కూడా ఉంటుందన్నమాట, దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, లేదంటే కన్ఫ్యూజన్ అయిపోతాం. నగరహోల్, మనకి ఈ నగరహోల్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ అన్సీ నేషనల్ పార్క్. ఫోర్ నేషనల్ పార్క్స్ ఎక్కడ ఉన్నాయి? కర్ణాటకలో ఉన్నాయి. ఎలా గుర్తుపెట్టుకోవాలి? చిన్న కోడ్వాడు కూడా, దీన్ని కూడా నేను తయారు చేశాను. అన్సీ కుదిరితే కార్ బ్యానర్ గట్ట నగర్ అని పెట్టాను. దీనికి నేను అన్సీ, ఈ అమ్మాయి అన్సీ అనే అమ్మాయి, ఓకే, కుదిరితే ఏం చేస్తుంది? కారు మీద ఎక్కి బ్యానర్ గట్ట కట్టి నగరం అంతా తిరుగుదామని ప్లాన్ చేస్తుంది. అన్సీ అనే ఈ బ్యూటిఫుల్ అమ్మాయి కుదిరితే ఏంటి చేస్తుంది? కారులో కూర్చొని దానికి ఒక మంచి బ్యానర్ కట్టి ఏంటి నగరం మొత్తం తిరుగుతుంది. అది ప్లానింగ్ అన్నమాట. ఇలాగ మీరు గుర్తుపెట్టుకుంటే కర్ణాటకలో ఉన్న నాలుగు నేషనల్ పార్క్ గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అనేది నేను చెప్తాను. అన్సీ అనగానే ఒక అమ్మాయి పేరు. ఏం పేరు? అన్సీ అనగానే మీకు అన్సీ నేషనల్ పార్క్ గుర్తుకొస్తుంది. కుదిరితే అనగానే మీకు కుదేర్ముఖ్ నేషనల్ పార్క్ గుర్తుకొస్తుంది. కార్ అనగానే మీకు కర్ణాటక గుర్తుకొస్తుంది. బ్యానర్ ఘట్ట కట్టి తిరుగుతుందని చెప్తుంది కదా నగరం మొత్తం. బ్యానర్ ఘట్ట అనగానే మీకు బ్యానర్ ఘట్ట నేషనల్ పార్క్ గుర్తుకొస్తుంది. నగరం అంతా తిరుగుతుందని ప్లాన్ వేస్తుంది. నగరం అనగానే మీకు నగర హోల్ యా రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అని గుర్తుకొస్తుంది. వెరీ సింపుల్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఈజీ. సో ఈ వీడియోలో మనం టోటల్గా 5 స్టేట్స్లో ఉన్న నేషనల్ పార్క్స్ కవర్ చేసాం. ఏవైతే సౌత్ జోన్లో ఉన్న 5 స్టేట్స్లో ఏ నేషనల్ పార్క్స్ ఉన్నాయో మనం డిస్కస్ చేసాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఈ 5 స్టేట్స్లో ఏ నేషనల్ పార్క్స్ ఉన్నాయో మనం డిస్కస్ చేసాం. కోడ్ వర్డ్స్ కూడా తెలుసుకున్నాం, ట్రిక్ కూడా తెలుసుకున్నాం. చాలా చాలా ఈజీ. నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ వీడియోతో త్వరగా కలుసుకుందాం.